ధన్యవాదాలు మణికేశ్వర్. ప్రొఫెసర్ ఎటికియాల పురుషోత్తం పుస్తకావిష్కరణలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అది ఇంటర్వెల్ కానుంచే మీకు కేసీఆర్ అనేటైనా తెర మీదకి వచ్చిండు. అప్పటి వరకు ఈ తెలంగాణ ఉద్యమంలో సమితలుగా మారిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, పోరాటాలు చేసిన వాళ్ళు చరిత్రలో కనుమరుగైపోయిండ్రు. నేను తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు శాసనసభలో తెలంగాణ బిల్లు మీద చర్చలో పాల్గొంటూ ఒక మాట మాట్లాడిన, ఒక మాట చెప్పిన, ఇప్పటి కూడా నాకు తెలిసి అన్ని రికార్డులలో ఉంది, అసెంబ్లీ రికార్డులలో. చరిత్ర ఎప్పుడు గెలిచినోడు రాసుకునేది, ఓడినోడు అమరుడవుతాడు కాబట్టి రాసుకోవడానికి చరిత్ర మిగిలలే, వాస్తవాలు రాయడానికి అవకాశం లేదు. గెలిచినోడు ఎంత వక్రీకరించి రాసుకున్నా కూడా అదే నిజం అన్నట్టుగా చరిత్రలో నిక్షిప్తమైంది. ఇవాళ చంద్రశేఖరరావు అనేటోడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఎన్నో కారణాల చేత ఆ గెలుపుకు నేనే, దాని కథానాయకుని నేనే, నేను సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా అని రకరకాల నిజం లాంటి అబద్ధాలను ఎన్నిటినో కేసీఆర్ చెప్పి షుగర్ కోటెడ్ అంటారు, చేదు లోపల ఉంటే పైన షుగర్ కోట్ చేసేస్తే ఆ ట్యాబ్లెట్ లోపలికి వేసుకుంటే తీయగా అనిపిస్తుంది, యాక్చువల్గా తీయకుండా చేదుగా ఉంటుంది. కేసీఆర్ చెప్పేది కూడా కేసీఆర్ చదువుకున్న తెలివి కల్ల అబద్ధాల మారి ప్రతి అబద్ధాన్ని నిజంలాగా నమ్మించేటట్టు చెప్తాడు. కేసీఆర్ చెప్పే నిజం లాంటి అబద్ధాలే మొత్తం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కూడా నిజం లాంటి అబద్ధం. అది ఒక రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీని విస్తరించుకోవడానికి అవసరమైన ఎత్తుగడల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకొని ఆయన పార్టీని విస్తరించుకున్నాడు. రాజకీయ లబ్ధి పొందిండు, ఆర్థిక లబ్ధి పొందిండు, సమాజంలో గుర్తింపు ఆటోమేటిక్గా గెలిచింది కాబట్టి ఆయనే రాసుకున్నాడు, ఆయనే చూపించుకున్నాడు. ప్రపంచ చరిత్రలో పోరాటాలలో అమరులైన వాళ్ళు కానీ పోరాడి సాధించుకున్న ఏ దేశ చరిత్రలో కూడా ఉద్యమకారులం అని చెప్పుకున్న వాళ్ళు ఎవరు? ఆగర్భ శ్రీమంతులు కాలే. ఉద్యమకారులని చెప్పుకున్నోడు కుటుంబ సభ్యులను కోల్పోయినరు, ఆస్తులను కోల్పోయినరు, ప్రాణాలను కోల్పోయినరు, చివరికి వాళ్ళ చావును కూడా ఎవరు ధృవీకరించలేని పరిస్థితిలో పోరాట యోధులందరూ చచ్చిపోయారు. మరి కేసీఆర్ తెలంగాణ పోరాటం చేసిన అంటే నేను ఒకటే మాట, ఈ వేదిక మీద నుంచి నేను ఇక్కడ ఉన్న మిత్రుల ద్వారా కేసీఆర్ గారిని అడగదలుచుకున్నా, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు అమరులైన కుటుంబాలకి ఎవరికైనా అత్యక్రమైన భూమి వచ్చిందా? నువ్వు ఉద్యమకారుడు అయితే వందలాది ఎకరాల భూములు ఎట్లొచ్చినాయి, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లొచ్చినాయి, నీకు పేపర్ ఎట్లొచ్చింది, టీవీ ఎట్లొచ్చింది, ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, అధికారం ఎట్లొచ్చింది, ముఖ్యమంత్రి ఎట్లొచ్చింది, కొడుకు బిడ్డ అల్లుడు సడకుని కొడుకుతో సహా అందరికీ పదవులు ఎట్లొచ్చినాయి, ఇన్ని ఆస్తులు అంతస్తులు అధికారం వచ్చినోడు ఉద్యమకారుడు ఎట్లయితాడు? నేను మా యాదగిరిని నేను అడగదలుచుకున్నా. ఎందుకంటే చరిత్రను అవసోపాన వాటిన వాళ్ళు మీరు ఉన్నారు, కాసిం గారు ఉన్నారు, ప్రొఫెసర్ పిల్లలకు చదువు చెప్పే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు. ఉద్యమకారుడు అనేటోడు సర్వం కోల్పోయి సమస్య పరిష్కారం కోసం బలిదానం చేసుకున్నోడు అమరుడవుతాడు, ఉద్యమకారుడవుతాడు. సకల సౌఖ్యాలను ఆగర్భ శ్రీమంతుడిగా మారి వంద తరాలు తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకున్నోడు ఉద్యమకారుడు ఎట్లయితాడు? చంద్రశేఖరరావు అనేట ఆయన రాజకీయ నిర్జానతనం ఉన్న అత్యంత దిగజారుడు రాజకీయవేత్త, రాజకీయ నాయకుడు అనడానికి కూడా నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే నేను, మా మదన, మేమందరం క్రియాశీల రాజకీయాలలో ఉన్నాం. ఆయన రాజకీయ నాయకుడు అంటే మాతో పోల్చుకోవాల్సి వస్తుంది. మాతో పోల్చుకుంటే మేము కూడా ఆయనతో పాటు దిగజారుడు నేతలుగా ప్రజలు మమ్మల్ని భావించే అవకాశం ఉంది. కాబట్టి చంద్రశేఖరరావు అనే వ్యక్తి అత్యంత దిగజారుడు తత్వం ఉన్న దిగజారిన నేత, అనుకోకుండా కలిసి వచ్చింది. కాలం కలిసి వస్తే వానపాములు కూడా బుస కొడతాయని కొన్నిసార్లు చెప్తారు. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు ఆయన నియంత అని, డిక్టేటర్ అని. నేను అస్సలు ఒప్పుకొని నేను చాలా వేదికలలో చెప్పిన, నియంత అనేటోడు తను అనుకున్నది
తనకు నచ్చిందే చేస్తాడు, ఒకవేళ తలకాయ దగ్గి కింద పడ్డ నీ అంత అనేటోడు అట్లే నించుంటాడు, తలకాయ దగ్గినా సరే కానీ నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పింది నువ్వు వినాలి అనేటోడే నీ అంత. తలకాయ తెగినా కూడా అట్లనే ఉంటాడు నియంత. చరిత్రలో నియంతలుగా పేర్లు ఉన్న వాళ్ళందరూ అట్లనే ఉండరు. చంద్రశేఖరరావు నియంత కాదు, అబద్ధాలకు వారు నోరు తెస్తే పచ్చ అబద్ధం చెప్తాడు, తప్పించుకుంటాడు, అప్పటికాడికి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, కడుపులో తలకాయ పెడతాడు, అబద్ధాలు చెప్తాడు, ఏదైనా చెప్తాడు. వాళ్ళ ఆ వృత్తిని అగౌరవపరచకు, వాళ్ళు మంచోళ్ళు, కనీసం వాళ్ళ జీవనాధారం అది.